पीसीसी అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారాస నేతలు వక్రీకరించారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన విమర్శల్ని తిప్పికొట్టిన హస్తం నేతలు రైతుల్ని రెచ్చగొట్టేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయటం సహా ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనతేనని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ అంశంపై అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారాస నేతల విమర్శల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. భారాస భాజపాకు బీటీ మరి మరోసారి నిరూపితమైందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షలను నీరుగార్చి ఉచిత విద్యుత్పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనమని ట్వీట్ చేశారు. భారాస ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందని 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్స్టేషన్కు వెళ్లినా తెలుస్తుందన్నారు. విద్యుత్ సంస్థలను 60,000 కోట్లు అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టింది కేసీఆర్ఏ అని ఆరోపించారు. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో సబ్స్టేషన్ల ముందు నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిని బయటపెడితే తప్పుదోవ పట్టించేలా భారాస మాట్లాడుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకుంది ఇప్పటివరకు చరిత్రలో. భారతీయ జనతా పార్టీ 3 బిల్లులు వ్యవసాయానికి వ్యతిరేకంగా తెచ్చినాడు సపోర్ట్ చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ ఇలా రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తూ మాటలను పిసిసి ప్రెసిడెంట్ గారి మాటలను వక్రీకరిస్తూ మొత్తం మంత్రులంతా మాట్లాడుతా ఉన్నారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఉచిత విద్యుత్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా ఏకగ్రీవంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా భవిష్యత్తులో 24 గంటల విద్యుత్ ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించారని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో 60,000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎంపీ మధు యాష్కి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది రైతులకు సరిపడేది 3 గంటలు అంటే ఎకరాన్ని బట్టి ఉంటుంది, కానీ ఉచిత కరెంటు పేరుపైన మీరు 60 కోట్ల అవినీతి చేశారనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభియోగం. 60 కోట్ల మేర కరెంటు పర్చేజింగ్ లో బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు లబ్ది పొందినరు, కమిషన్లు తిన్నరు. దాంట్లో కేటీ రామారావు యొక్క పాత్ర కూడా ఉన్నది, హరీష్ రావు గారి పాత్ర ఉన్నది, మంత్రి జగదీశ్వర రెడ్డి పాత్ర కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ 24 గంటల ఉచిత కరెంటు పైన పర్చేజ్ పైన జరిగిన స్కామ్ పైన విచారణ జరిపిస్తాం, వీళ్ళ అవినీతి బయట పెడతాం. తెలంగాణ రైతాంగం మోసపోకండి, కాంగ్రెస్ పార్టీ రేపు అధికారానికి వస్తుంది, వచ్చినప్పుడు 24 గంటల యొక్క ఉచిత కరెంటు, అసలు దేశంలోనే మొట్టమొదటిసారి ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇవ్వడం పెద్ద లెక్క కాదన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో 8 గంటల ఉచిత విద్యుత్ చాలని అన్నారో వివరణ ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది ఆయన వ్యక్తిగతం, ఆయన వ్యక్తిగత హోదాలో చెప్పింది తప్ప పిసిసి ప్రెసిడెంట్ హోదాలో కరెంటు విషయం గాని ముఖ్యమంత్రి గాని రేవంత్ రెడ్డి అన్నాడా? అక్కడ అడిగిన వాళ్ళ క్వశ్చన్ తప్పుందా? ఈయన చెప్పిన ఆన్సర్ తప్పుందా? దాని మీద క్లారిఫై ఇవ్వాలొచ్చిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. నేను కొన్ని ఛానల్స్లో చూసినా 3 ఎకరాలు ఉన్నవానికి 95% మందికి 3 ఎకరాల భూమి ఉంది అన్నాడు. ఆయన దగ్గర స్టాటిస్టిక్ లేనట్టున్నాయి, అమెరికాలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టున్నాయి. ఆయన జనరల్గా ఎప్పుడు కూడా ఆయన నోరు జారడు, ఎందుకు ఏ విధంగా ఏ సందర్భంలో మాట్లాడిండో తెలియదు. దీనికి కేటీఆర్ గారు నాతో స్వయంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తీసుకొని రమ్మంటున్నా, రైతులను అడుగుదాం, అన్ని పార్టీలు రైతులను అడుగుదాం. 10 గంటల 3 ఫేజ్ కరెంట్ వస్తుందంటే ఎక్కడైనా సరే నువ్వు నిరూపించు, లేకుంటే నువ్వు రాజీనామా చేయి, నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను.